Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీకి సిఐడి గుంటూరు పిలుపు వెనుక జరిగింది ఇదే. మార్గదర్శి చీటింగ్ కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజను జూలై 5వ తేదీన విచారణకు హాజరవ్వాలని సిఐడి నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. విచారణకు హాజరవ్వాలన్న విషయం సంచలనం కాదు, గుంటూరులోని సిఐడి రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులు అందడమే సంచలనం. ఇప్పటికే సిఐడి 2 సార్లు రామోజీరావు, శైలజ ఇంటికే వెళ్లి విచారణ చేసింది. అంటే ఇందుకు 2 కారణాలున్నాయి. మొదటిదేమో రామోజీ వయస్సు 86 ఏళ్ళు, అలాగే శైలజ మహిళ కావడం 2వ కారణం. రామోజీ అనారోగ్యాన్ని, వయస్సును, అలాగే మహిళన్న కారణంగా శైలజతో సిఐడి మర్యాదగానే వ్యవహరించింది. వీళ్ళని తమ ఆఫీస్కే విచారణకు హాజరవ్వాలని చెప్పే అవకాశం ఉన్నా కాదని దర్యాప్తు అధికారులే వీళ్ళింటికి వెళ్ళి విచారించారు. ఎప్పుడైతే సిఐడి అధికారులు తమ ఇంటికి వచ్చారో వీళ్ళిద్దరూ బాగా ఓవరాక్షన్ చేశారు. ఇద్దరు కూడా విచారణకు సహకరించలేదు. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి ఇద్దరూ సమాధానాలే చెప్పలేదు. చట్టవిరుద్ధంగా నిధుల దారి మళ్లింపు, డిపాజిట్ల సేకరణ, చిట్టేత్తర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిఐడి విచారణలో అంగీకరించినట్లు జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పింది. అయితే ఇదే సమయంలో శైలజ చాలా పెడసరంగా సమాధానాలు ఇచ్చినట్లు సిఐడి అధికారులు చెప్పారు. ఎండీగా ఉంటూ సంస్థ నిధులు ఎక్కడికి దారి మళ్ళాయో గుర్తులేదన్నారట. దారి మళ్లింది వాస్తవమే, కానీ ఎన్ని నిధులు దారి మళ్లిందనే సమాచారం లేదన్నారట. ఎండీగా ఉండి నిధులు ఎక్కడికి దారి మళ్లిందో సమాచారం లేదంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా తమ సొంత విధానాల ప్రకారమే సంస్థను నడుపుకుంటామన్నారట. చివరకు దర్యాప్తుకు వచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను ఇంటిలోకి అడుగుపెట్టకుండా మార్గదర్శక సిబ్బంది అడ్డుకున్నారు. అధికారులకు, యాజమాన్యం సిబ్బందికి దాదాపు గంటకు పైగా రోడ్డు మీద వాగ్వివాదం జరిగింది. దర్యాప్తునకు వచ్చిన అధికారులను అడ్డుకోవడం అన్నది చాలా పెద్ద క్రైమ్ అన్న విషయం రామోజీకి ఎవరూ చెప్పనక్కర్లేదు. ఇలాంటి అనేక విధాలుగా ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగానే వీళ్ళిద్దరిని 3వసారి విచారణకు సిఐడి తమ ఆఫీస్కే రమ్మని నోటీసులు ఇచ్చింది. మరి విచారణకు వెళతారా లేకపోతే కోర్టుకు వెళతారా అన్నది చూడాలి.